हाय अंडी अंदर की नमस्कार वीडियो मन दीर्घ सुमंगली प्राप्ति कोसम ऐश्वर्य सिद्धि कोसम श्रावण मासंलो वच्चे मंगलवार गौरी देविनी ए विधंगा पूजिंचाली पाटिंचाल्सिन नियमालेंटो इप्पुडु मन विवरंगा तेलुसुकुंदाम। फ्रेंड्स मीरु मा चानल नी कोत्तगा चूस्तुन्नट्लयिते मन चानल नी सब्स्क्राइब चेसी पक्कने उन्न बेल ऐकान्नी क्लिक चेयंडि। మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి। పార్వతీదేవికి మరో పేరే మంగళగౌరి। శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలలో మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి। ఈ శ్రావణ మంగళవారం రోజున మంగళగౌరిని పూజించడం వల్ల ఇంట్లో యజమాని ఆరోగ్యం బాగుంటుంది, ఇంట్లో కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం కూడా బాగుంటుందండి। స్త్రీలకు సౌభాగ్యం సిద్ధిస్తుంది, సకల సంపదలు భోగభాగ్యాలు కలుగుతాయి। అయితే శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు। కొంతమందికి మంగళ గౌరీ వ్రతం వంశపార పర్యంగా ఆచారంగా వస్తుందండి। ఇలా ఆచారం ఉన్న వాళ్ళు మంగళ గౌరీ వ్రతం ఎలా చేయాలో నేను ఆల్రెడీ వీడియోలో తెలియజేశానండి, మన ఛానల్లో ఆ వీడియో చూడండి। అయితే ఈ మంగళ గౌరీ వ్రతం చేయడం ఆనవాయితీ లేని వాళ్ళు ఇంట్లో సులభంగా మంగళ గౌరీ దేవిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం। శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు పెట్టి గడపలకి పసుపు కుంకుమ గుమ్మాలకి తోరణాలతో అలంకరించాలి। తర్వాత తలస్నానం చేసి ఇంట్లో నిత్య దీపారాధన చేయాలి। మనం ఎక్కడైతే మంగళ గౌరీని పూజించాలి అనుకుంటున్నామో ఆ స్థలంలో పసుపు నీటితో గాని గోమయంతో గాని శుభ్రం చేసి అష్టదల పాదపద్మ ముగ్గు వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి। తర్వాత ఒక పీఠమును ఏర్పరిచి ఆ పీఠను కూడా శుభ్రం చేసి చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ పీఠ మీద ఒక వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రంపైన మనం ఐశ్వర్య సిద్ధి కోసం దీర్ఘ సుమంగళి ప్రాప్తి కోసం మంగళ గౌరీ పూజ చేస్తున్నాము కాబట్టి ఈ పూజలో శివ పార్వతులు కలిసి ఉన్న ఫోటో గాని లలిత అమ్మవారు ఫోటో గాని లక్ష్మీ అమ్మవారు ఫోటో గాని పెట్టుకొని పూజ చేయవచ్చండి। ఇక్కడ నేను శివ పార్వతులు కలిసి ఉన్న ఫోటో పెట్టుకొని పూజ చేస్తున్నాను। శివ పార్వతుల ఫోటోకి గంధం కుంకుమ బొట్లు పెట్టి వస్త్రం పుష్పాలతో అలంకరించాను। తర్వాత ఆ ఫోటో ముందు ఇత్తడి రాగి లేదా వెండి ప్లేట్ ఏదైనా తీసుకొని ఆ ప్లేట్లో మూడు పిడికిళ్ళ బియ్యం పోసి ఆ బియ్యం మీద తమలపాకు పెట్టుకోవాలి। ఒక బౌల్లో కొద్దిగా పసుపు తీసుకొని పసుపు గౌరమ్మను చేసి తమలపాకు మీద పెట్టుకోవాలి। ఆ పసుపు గౌరమ్మకి కుంకుమ బొట్లు పెట్టాలి। పార్వతీదేవిని పసుపు గౌరమ్మ రూపంలో పూజిస్తాము కాబట్టి రాతి గౌరమ్మ సెట్టు ఉన్న వాళ్ళు పక్కన పెట్టుకొని పూజ చేసుకోండి। ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి, పసుపు ముద్దకి అన్ని వైపులా బొట్లు పెడితే గౌరీదేవిగా భావించాలి। కొందరు వినాయకుడి విగ్రహం లేకుంటే పూజలో పసుపు గణపతిని చేసి పెడతారు। పసుపు ముద్దకి పైన మాత్రమే బొట్టు పెడితే వినాయకుడిగా భావించాలండి। ఇదండి పసుపు గౌరమ్మకి పసుపు వినాయకుడికి ఉన్న తేడా। తర్వాత పసుపు గౌరమ్మకి వస్త్రాన్ని సమర్పించి పువ్వులతో అలంకరించాలి। తర్వాత దీపారాధన కోసం రెండు దీపారాధన కుందులను తీసుకొని ఆ కుందులకి గంధం కుంకుమ బొట్లు పెట్టి అందులో నువ్వుల నూనె పోసి వత్తులు వేసి సిద్ధం చేసి పెట్టుకున్నాను। మనం ఏ పూజ చేసినా వినాయకుడిని పూజిస్తాము కాబట్టి వినాయకుడి విగ్రహాన్ని కూడా పూజలో పెట్టుకోవాలి। వినాయకుడి విగ్రహం లేకుంటే పసుపు వినాయకుడిని చేసి పెట్టుకోవాలి। పార్వతీదేవి అష్టోత్తరం గౌరీదేవి అష్టోత్తరం చదువుతూ పూజ చేయడం కోసం కుంకుమను కూడా పూజాపీఠం మీద పెట్టుకున్నానండి। పంచపాత్రను కూడా ఆచమనం చేయడం కోసం పంచపాత్రను కూడా ఏర్పాటు చేసుకున్నాను। అలంకరణ పూర్తయిన తర్వాత దీపారాధన చేయాలి। ముందుగా ఏకహారతిని వెలిగించి ఆ జ్యోతితో దీపారాధన చేయాలండి। దీపారాధన చేసిన తర్వాత
దీపాల పైన అక్షింతలు గాని కుంకుమను గాని వేసి నమస్కారం చేయాలి. ఇప్పుడు పూజను మొదలు పెట్టాలి. ముందుగా గణపతిని ధ్యాన శ్లోకంతో పీఠం మీదికి ఆహ్వానించాలి. తర్వాత ఆచమనం చేయాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని మూడు సార్లు పంచపాత్రలోని నీటిని ఉద్దర్నితో చేతిలో తీసుకొని తాగాలి. తర్వాత చేయి కడుక్కోవాలి. మిగిలిన 24 నామాలు చదవాలి. తర్వాత చేతిలో కొన్ని అక్షింతలను తీసుకొని ఉద్దర్నితో నీటిని పోస్తూ అక్షింతలు నీటిని ఒక ప్లేట్లో వదలాలి. తర్వాత ప్రాణాయామం చేయాలి. భూశుద్ధి మంత్రాన్ని చదవాలి. ముందుగా మనం ఏ పూజ చేసినా గణపతిని పూజించాలి కాబట్టి గణపతికి షోడచోపచార పూజ చేయాలి. గణపతిని పీఠం మీదికి ఆహ్వానించి ఆసనం సమర్పయామి అంటూ ఆసనాన్ని సమర్పించాలి. పాదయోపాద్యం సమర్పయామి, అస్తయో అగ్యం సమర్పయామి అంటూ అర్ఘ్యపాద్యాలనైతే సమర్పించాలి. తర్వాత ఆచమనీయం చేయాలి. స్నానం సమర్పయామి అంటూ పంచపాత్రలోని నీటిని ఉద్దర్నితో తీసుకొని స్నానం చేయించాలి. వస్త్రయజ్ఞం సమర్పయామి అంటూ వస్త్రాన్ని సమర్పించాలి. లేదంటే అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి. గంధం కుంకుమ సమర్పయామి అంటూ గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. పుష్పాభరణం సమర్పయామి అంటూ పుష్పాలు ఆభరణాలను గణపతికి సమర్పించాలి. ఇక్కడ గణపతి యొక్క 108 నామాలు చదువుతూ పువ్వులతో గాని అక్షింతలతో గాని పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత ధూపం ఆగ్రాపయామి అంటూ ధూపం చూపించాలి. దీపం దర్శయామి అంటూ మంగళహారతిని ఇవ్వాలి. తర్వాత అక్షింతలు వేసి నమస్కారం చేయాలి. నైవేద్యం సమర్పయామి అంటూ నైవేద్యాన్ని నివేదించాలి. తర్వాత నైవేద్యం పైన నీటిని ఉద్దర్నితో చల్లాలి. తాంబూలం సమర్పయామి అంటూ గణపతికి తమలపాకును సమర్పించాలి. నీరాజనం సమర్పయామి అంటూ హారతి ఇవ్వాలి. హారతి చుట్టూ ఉద్దర్నితో నీటిని తిప్పి గణపతికి చూపించి తర్వాత మనం నమస్కారం చేసుకోవాలి. మంత్రపుష్పం సమర్పయామి అంటూ పువ్వులను అక్షంతలను గణపతి పాదాల దగ్గర వేయాలి. ఆత్మ ప్రదక్షిణ చేయాలి. గణపతి పూజ పూర్తయిన తర్వాత గౌరీదేవిని పూజించాలి. ముందుగా గౌరీదేవిని పీఠం మీదికి ఆహ్వానించి ఆసనం సమర్పయామి అంటూ ఆసనాన్ని సమర్పించాలి. అర్ఘ్యపాద్యాలను సమర్పిస్తూ ఉద్దర్నితో నీటిని సమర్పించాలి. స్నానం సమర్పయామి అంటూ నీటిని సమర్పించాలి. తర్వాత గంధం కుంకుమ సమర్పయామి అంటూ కుంకుమ బొట్లు పెట్టాలి. పుష్పాభరణం సమర్పయామి అంటూ పుష్పాలను ఆభరణాలను సమర్పించాలి. తర్వాత మీరు ఈ పూజను ఐశ్వర్యం కోసం చేస్తున్నారు కాబట్టి మాకు సకల సంపదలను ప్రసాదించు తల్లి అని కోరుకొని శివ అష్టోత్తర శతనామావళి చదువుతూ ముందుగా శివుణ్ణి పూజించాలి. తర్వాత పార్వతీదేవి అష్టోత్తర శతనామావళి చదువుతూ ఎర్రని పువ్వులతో పూజించాలి. గౌరీదేవి అష్టోత్తర శతనామావళి చదువుతూ కుంకుమ పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత ధూపం వేయాలి. తర్వాత మంగళహారతి ఇవ్వాలి. నైవేద్యం సమర్పయామి అంటూ నైవేద్యాన్ని నివేదించాలి. నైవేద్యం పైన ఉద్దర్నితో నీటిని చల్లాలి. తర్వాత నీరాజనం దర్శయామి అంటూ హారతి ఇవ్వాలి. మంత్రపుష్పం సమర్పించి ఆత్మ ప్రదక్షిణ చేయాలి. ఈ వ్రతం చేసిన రోజు ఉపవాసం తప్పకుండా ఆచరించాలండి. ఈ గౌరీ పూజను ఉదయం గాని సాయంత్రం గాని ఎప్పుడైనా చేసుకోవచ్చు. గౌరీదేవికి మంగళవారం అంటే ఇష్టం కాబట్టి మనం శ్రావణ మంగళవారం రోజున గౌరీ పూజ చేసుకుంటాము. అయితే మనం అమ్మవారికి కుంకుమ పూజ చేస్తున్నాము కదండి. పూజ పూర్తయిన తర్వాత ఆ కుంకుమను నుదుటిన ధరించాలి. అలాగే ఆ కుంకుమను నుదుటిన ధరిస్తే చాలా మంచిదండి. మీరు పూజను మంగళవారం రోజు చేసినా ఎప్పుడు చేసినా అమ్మవారిని కదిలించకుండా మరుసటి రోజు ఉద్వాసన చెప్పేసి అమ్మవారిని తీసి పసుపు ముద్దని ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళు స్నానానికి వెళ్లే ముందు ముఖానికి రాసుకోవాలి. ఒకవేళ ముఖానికి పసుపు పడదు అనేవాళ్ళు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఆ పసుపు ముద్దను వేసి పసుపు ముద్ద కరిగిన తర్వాత ఎవరి చొక్కని ప్లేస్లో గాని చెట్ల మొదట్లో గాని పోయాలండి. ఆ రాగి ప్లేట్లో పోసిన బియ్యాన్ని పరమాన్నం చేసి ప్రసాదంగా పంచిపెట్టాలి. గౌరీదేవిని ఇలా ఎర్రని పువ్వులతో గాని కుంకుమతో గాని పూజిస్తే అమ్మవారి కటాక్షం లభించి మనకి
సౌభాగ్యం సకల సంపదలను తప్పకుండా ప్రసాదిస్తుందండి. పూజ పూర్తయిన తర్వాత ప్రసాదంగా పండ్లను పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి ఆరతి ఇవ్వాలి. ఇలా శ్రావణ మాసంలో అన్ని మంగళవారాలు ఇలానే పూజ చేస్తే తప్పకుండా దీర్ఘ సుమంగళి ప్రాప్తి అయితే కలుగుతుందండి. శ్రావణ మంగళవారం నాడు పూజ చేసిన తర్వాత మీ ఇంటికి ముత్తైదువులు వస్తే తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలలో గౌరీదేవిని ఏ విధంగా పూజించాలి, పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.